మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. నా ప్రియ సోదరి సోదరులారా, ప్రపంచ దేశాలలో ఇరాక్ అనగానే మన మదిలో మెదిలే ఆలోచన రక్తపాతం. మానవత్వమే లేకుండా మనుషులను అతి కిరాతకంగా చంపి రక్తపు టేరులను ప్రవహింపచేసిన ప్రాంతాలు ఏవైనా ఉన్నాయా అంటే సిరియా, ఇరాన్, ఇరాక్ అని మనుషులందరికీ తెలిసిన విషయమే. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇరాక్ ఎక్కడుందని మీరు సందేహపడద్దు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇరాక్ అనే పేరు రాయబడకపోయినప్పటికీ ఆ దేశానికి ప్రాచీన కాలంలో ఉన్న పేరులు, ఆ ప్రదేశంలో జరిగిన సంభవాలు ఏవైతే ఉన్నాయో అవి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయడం జరిగింది. కాలక్రమేణా దానికున్న ఆ పేరులు మార్చబడి ఇప్పుడు ఇరాక్ అనే పేరు పెట్టడం జరిగింది. దానికి ఆ ఇరాక్ అనే దేశానికి బైబిల్లో ఉన్న పేర్లు ఏంటాయా అంటే బబులోను, షీనారు, మూడవది మెసపతోమియా. మెసపతోమియా అంటే రెండు నదుల మధ్య గల ప్రాంతము అని అర్థం. ఈ రెండు నదులు ఏంటాయా అంటే టైగ్రస్, రెండవది యూఫ్రటీస్. ఈ మూడు పేర్లు ఇరాక్ దేశానికి ప్రాచీన కాలంలో ఉన్నాయి. అయితే ఇక విషయంలోకి వెళ్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మన ప్రభువు ఏదైనా తోటను ఎక్కడ నిర్మించాడయ్యా అంటే ఈ ఇరాక్లోనే. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని చదివిన అనేక మంది పండితులు, చరిత్రకారులు చెప్తున్నారు ఏదైనా తోట ఇరాక్లోనే ఉంది అని. దీనికి కారణం ఆదికాండము 2:10-14 మనం గమనిస్తే ఏదైనా తోటలో ఒక నది బయలుదేరి అది 4 నదులుగా విభజింపబడి 4 దిశలా వ్యాపించింది, ప్రయాణించింది అని అక్కడ రాయడం జరిగింది. ఈ 4 నదులలో 2 నదులు హిద్దకేలు, యూఫ్రటీస్. ఈ 2 నదులు ఈనాటి కాలంలో ఇరాక్ యొక్క ముఖ్య నదులుగా పిలువబడతా ఉన్నాయి. టైగ్రస్, రెండోది యూఫ్రటీస్. హిద్దకేలుని టైగ్రస్ అని ఇప్పుడు పిలుస్తూ ఉన్నారు. ఈ 2 నదులు ఇరాక్ దేశం గుండా ప్రవహించి పర్షియా గుండా సముద్ర అగాధంలో కలిసిపోతూ ఉన్నాయి. ఈ కారణం చేత బైబిల్ పండితులు ఏదైనా తోట ఇరాక్లోనే ఉంది అని చెప్తా ఉన్నారు. ఇక రెండవది, మొట్టమొదటి ఆదాము హవ్వలు సృజించబడినది కూడా ఈ ఇరాక్లోనే. ఆదికాండము 2:3 ఏదైనా తోటలో వారు సృజించబడ్డట్టు అది ఇరాక్లో ఉన్నట్లుగా ఇందాక చెప్పుకున్నాం. ఇక మూడవది, మొట్టమొదట సాతాను ఎక్కడ కనిపించాడు, ఏ ప్రదేశంలో వాడి ఉనికి ఉందయ్యా అంటే ఏదైనా తోటలో సర్పరూపంలో ఆదాము హవ్వల దగ్గరికి వచ్చాడు, అది ఇరాక్లో. ఇక నాలుగవది, నిమ్రోదు దేవునికి వ్యతిరేకంగా నిర్మించిన బాబేలు గోపురం అనేది కూడా ఈ ఇరాక్లోనే కట్టడం జరిగింది. ఈ బాబేలు గోపురం బబులోను అనే నగరంలో, పట్టణంలో నిర్మించబడింది. ఇది ఎక్కడుందయ్యా అంటే షీనారు దేశంలో ఉంది. షీనారు అనే దేశం బైబిల్లో చెప్పబడిన ఆ ప్రాంతం ఈరోజు ఇరాక్లో షీనారు అనే ఒక ప్రాంతం ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక ఐదవది, భాషలు తారుమారైన ప్రదేశం కూడా ఇరాకే. అక్కడే దేవునికి వ్యతిరేకంగా వారు బాబేలు గోపురం కట్టడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళందరూ 4 దిశలా చెదరిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇక ఆరవది, అబ్రహాము నివసించిన ప్రాంతం కూడా ఇరాకే. ఊరు అనే ప్రాంతము బబులోనులో ఒక మహాపట్టణంగా పిలువబడింది అప్పటి కాలంలో. దేవుడు పిలువకముందు అబ్రహాము వాళ్ళ సంతానం అంతా కూడా ఊరు అనే ప్రాంతంలో ఉన్నారు. ఇది బబులోనులో మహాపట్టణంగా పిలువబడింది. ఇక మనం ముందుకు వెళ్తే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి భార్యను తీసుకొని రమ్మని పంపించింది కూడా ఇరాక్కే. ఏడవది మనం గమనిస్తే, మొట్టమొదట ప్రపంచ చక్రవర్తి నియంత ఎక్కడి నుంచి వచ్చాడయ్యా అంటే ఇరాక్ నుంచే. బబులోను, నెబుకద్నెజరు. దానియేలు గ్రంథము 1:1-2 చూడండి, అలాగనే 2:36-38 చూడండి. ప్రపంచ చక్రవర్తిగా అప్పటి కాలంలో మొట్టమొదటి వాడిగా పిలువబడిన వాడు నెబుకద్నెజరు. ప్రపంచం మొత్తం అతని హస్తగతమైందని ఈ 2 లేఖనాల్లో చెప్పడం జరిగింది. ఇక 8వది, గొప్ప ఉజ్జీవం అప్పటి కాలంలో ఏ ప్రాంతంలో వచ్చిందయ్యా అంటే ఇరాక్, నినివే. ఈ నినివే అనేది షీనారులో ఉంది. షీనారు అనేది అప్పటి కాలంలో ఇరాక్కున్న పేరు అని ఇందాక మనం చెప్పుకున్నాం. ఒక గొప్ప ఉజ్జీవం అప్పటి కాలంలో అక్కడ దేవుడు రగులు కొలిపాడు. ఇక 9వది, ప్రకటన గ్రంథంలో బబులోను ప్రాంతం గురించి ప్రవచింపబడిన లేఖనాలన్నీ కూడా నేటి ఇరాక్ గురించేనని మనం తెలుసుకోవాలి. అది ఇరాక్ దేశానికి ప్రాచీన కాలంలో ఉన్న పేరు బబులోను అని. నా ప్రియ సోదరి సోదరులారా, ఇకపోతే ఈ విషయాన్ని తెలుసుకున్న మనం ఆలోచించవలసిన విషయం ఏంటయ్యా అంటే భూతల స్వర్గంగా దేవుడు ఇరాక్ను చేశాడు. జీవవృక్ష ఫలం ఏదైనా తోటలో ఉంది, ఏదైనా తోట ఇరాక్లో ఉంది. అయితే
దేవుడు ఎక్కడైతే ఉన్నతమైన స్థానాన్ని ఉన్నతమైన సృష్టిని నిర్మించాడో ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడో దాన్నే సైతాన్ హస్తగతం చేసుకొని ఈరోజు శాపగ్రస్తంగా దాన్ని మార్చివేసి శాపగ్రస్తమైన పనులు జరిగే ప్రాంతంగా ఆ ప్రాంతం పిలువబడేటట్లుగా చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని గమనిస్తూ ఉంటే దేవుడు దేన్ని ఎక్కువగా ఇష్టపడతాడో, దేన్ని ఎక్కువగా ఉన్నత స్థితిలోనికి తీసుకుని వెళ్ళాలని దేవుడు కోరుకుంటాడో దాని మీదనే సైతాను టార్గెట్ ఎక్కువగా ఉంటుందని మనం గ్రహించాలి. ఆ ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఉన్నత స్థితిలో నిన్ను ఉంచాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అయితే జాగ్రత్త, అదే క్రమంలో సైతాను కూడా నిన్ను నాశనం చేయాలని రకరకాలుగా ప్రయాసపడతాడు. వాడి కీర్తుల నుండి తప్పించుకొని వాడి బంధకాల నుంచి విడిపించబడి దేవుని పాదాలను పట్టుకున్నట్లయితే ఇరాక్ దేవుడు ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకున్నాడు, అది ఈరోజు శాపగ్రస్తంగా మారింది. భవిష్యత్తులో దేవుని ఉద్దేశం బైబిల్ లెక్క ప్రకారం సిరియా, ఇరాక్, ఇరాన్ ఆ ప్రాంతాల నుంచి అబద్ధ క్రీస్తు వస్తాడు అని కూడా బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నాం. అది శాపగ్రస్తం అవ్వడం చేత దేవుడు అబ్రహాంని యెరూషలేము ప్రాంతానికి నడిపించి అక్కడ ఆశీర్వదించి దాన్ని ఆశీర్వదించబడిన పట్టణంగా, పరిశుద్ధ పట్టణంగా మలిచాడు. భవిష్యత్తులో ఆయన 1000 పరిపాలన అక్కడే ఉండి చేయబోతున్నాడు. ఆ ఆధిక్యతను సైతాను అక్కడ జరగకుండా ఆ దేశాన్ని శాపగ్రస్తంగా మార్చివేశాడు. నిన్ను కూడా దేవుడు ఉన్నత స్థితిలో ఉంచాలని గొప్ప ప్రణాళికలు దేవునికి ఉన్నాయి. అయితే దేవుడు అలా జరగకుండా చేయాలని సైతాను శతవిధాలు ప్రయత్నిస్తాడు. నీవు జాగ్రత్త పడి దేవుని చిత్తానుసారంగా అడుగులు వేస్తూ దేవుడి ఇష్టానుసారంగా నడిచినట్లయితే ఖచ్చితంగా దేవుడి ఉన్నత ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారేటట్లు నా దేవుడు చేయగలడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్న మీరందరూ కూడా ప్రార్థించండి, దేవుడి చిత్తానుసారంగా అడుగులు వేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆ ప్రాంతాల గురించి కూడా, అక్కడున్న ప్రజల కోసం కూడా మనం ప్రార్థించాలి. మంచిది సెలవు, దైవాశీస్సులు.